క్రైస్తవులు ఉన్నారండి. ప్రతి క్రైస్తవుడు కూడా తప్పనిసరిగా వినవలసిన సందేశం అండి. ఈరోజు ఆదివారం పూట ఆరాధనకి పాల్గొన్న క్రైస్తవులందరూ కూడా క్రీస్తుకు అత్యంత ఇష్టులుగా అయితే బ్రతకరు అనేది మనందరికీ అవగాహన చేసుకుంటే మంచిదండి. గుడికి వెళ్ళిన ప్రతి వారు కూడా భక్తుడు కాలేదు. ఎవరు భక్తుడు అవుతారంటే తండ్రి ఆలోచనలను దేవుని ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే వాటి ప్రకారంగా జీవిస్తారో వారి మాత్రమే ఆయనకి ఇష్టులుగా భక్తులుగా శ్రేష్ఠులుగా భూమి మీద బ్రతుకుతారు. మిగిలిన వారు అయితే ఎవరు ఉండరు. ఈరోజు ప్రతి సంఘంలో కూడా ఉన్న అనేక మంది విశ్వాసులు ఎంతమంది పరిచర్య కొరకు సేవకులుగా రాణిస్తున్నారు, ఎంతమంది దైవ సేవలో సేవకునికి సహకారులుగా ఉన్నారనేది క్వశ్చన్, ప్రశ్న. ఎందుకంటే సేవ విషయమై చాలామంది సహకారులుగా ఉండరనేది తెలుసు. ఏ కొద్దిమంది మాత్రమే సహకారులుగా ఉంటారు. సేవ విషయమో సహకారులుగా ఉండాలంటే అసలు సేవకుని మాట దేవుని మాటగా ఎంచి అతనితో ఉండడం గొప్ప ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి అండి, హానర్గా ఫీల్ అవ్వాలి. లేకపోతే అండి గొప్పగా అది ఎంచుకుంటే కానీ ఒక దైవ సేవకునితో ఎవరు కూడా ట్రావెల్ అయితే చేయలేరు. ఉదాహరణకి దావీదు గారు, ఆయన గొప్ప దైవజనుడు, ప్రవక్త. ఎందుకంటే ఆయన కూడా అనేకమైన కీర్తనలు రాశాడు, భవిష్యత్తుని గురించి కూడా చెప్పారు. ఎవరు? దావీదు. అట్ ద సేమ్ టైం దావీదు రాజుగా కూడా ఉన్నారు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన వెనకతలు చాలామంది సహాయం చేశారు. సౌలు దగ్గర నుంచి అతను పారిపోయినప్పుడు అతను వెంట ఉన్నవారు ఎలాంటి వారు అంటే, ఒక సేవకుని వెంట ఎలాంటి వారుగా ఉండాలంటే, ఇదో ఈ సంఘటనను బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం నుంచి 11వ అధ్యాయం, మొదటి దిన వృత్తాంతాల గ్రంథం నుంచి 11వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు కనుక చూసినట్లయితే చాలా విషయాలు, మంచి విషయాలు అక్కడ చెప్పారండి. ఇక్కడ దావీదుకి 30 మంది పరాక్రమశాలులు ఉంటారు. ఎంతమంది అండి? 30 మంది పరాక్రమశాలులు. అందులో ముఖ్యమైన వారు 3. ఈ 3కి దావీదు ఏం చేస్తాడంటండి, ఒక పని అప్పగిస్తాడు. 16వ వచనం నుంచి దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ 3 ఫిలిస్తీల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద దిగి బావి నీళ్లు చేదుకుని దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునుగా తెగించి ఈ నీళ్లు తెచ్చి నీ మనుషుల రక్తం నేను త్రాగుదునని చెప్పి త్రాగకపోయినా. ఈ 3 పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరంటూ చెప్పాలి. దావీదుకి మరి సౌలు వల్ల తప్పించుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల్లోని ఆయన ఒక మరుగు చోట్ల ఉన్నప్పుడు దావీదుకి సొంత ఊరు నీళ్లు తాగాలని ఆశ పుట్టింది. దావీదు ఊరు ఏదండి? బెత్లెహేమేనా? బెత్లెహేములో ఊరి గవిని ఎదుట ఉన్న ఆ బావి నీళ్లు త్రాగాలని అయితే దావీదు ఆశపడ్డాడు. ఆ విషయాన్ని అక్కడున్న 3 చెప్పగానే చాలా, ఈ 3 మాత్రం వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ ఫిలిస్తీన్లో ఆ గ్రామాన్ని ఆల్రెడీగా ఆ బెత్లెహేముని చుట్టుముట్టారు. అలాంటి పరిస్థితుల్లోని దావీది దగ్గర ఉన్న ఈ 3 కూడా వెళ్ళి ప్రాణాలకు తెగించి నీళ్లు తీసుకొచ్చారు. సేవకుడు ఒక మాట పిలిపిస్తే, యజమానుడు ఒక మాట పిలిపిస్తే ఎలా ఉండాలంటే ప్రాణాలను కూడా లెక్క చేయక, వెళ్ళి అనుకున్నది తడుగా నీళ్లు తీసుకొచ్చారండి. ఎందుకంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, షికార్గంజ్ అని ఆఫ్ఘనిస్తాన్లో ప్రాంతం ఉంది. ఎప్పటికీ తాలిబాన్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదు.
మిగతా తాలిబాన్ అనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ అంతటినీ కూడా మరి ఆక్రమించారు. కాందహార్ అదొక ముఖ్య ప్రావిన్స్ అంటారు, ప్రావిన్స్ అంటే స్టేట్, ఆ స్టేట్లాగా ఫుల్ తాలిబాన్ ఉంటారు. అలాంటి దగ్గరికి వెళ్ళి నాకు నీళ్ళు తెమ్మ అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఎవరైనా వెళ్తారా? అలాంటి పరిస్థితి. దావీదు మాట వాళ్ళు చాలా గొప్పగా ఎంచుకున్నారు సేవకుల మాట. వెళ్ళిపోరండి, ప్రాణాలు తెగించి నీళ్ళు తీసుకొచ్చి వస్తే దావీదు ఏమన్నారంటే, ఆ నీళ్లు త్రాగడానికి ఇష్టం లేకుండా పోయిందండి దావీదుకి. ఆ నీళ్లు త్రాగడానికి ఇష్టం లేక మనసు లేక యెహోవాకు అర్పితంగా అన్నట్టుగా వాటిని నేలన పడేశారు. అప్పుడు దావీదు ఎలాగన్నాడు, నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణానికి తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును. నీళ్లు తీసుకొచ్చారా రక్తం తీసుకొచ్చారా? వాళ్ళ ప్రాణం తెగించి అన్నారంటే వాళ్ళ రక్తాన్ని దారపోసి నీళ్లు తీసుకొచ్చారు. ఆ నీళ్లు తాగితే ఆ రక్తం తాగినట్టుగా బాధపడుతున్నాడు దావీదు. అందుకనే నేలను ఒలికించాడు యెహోవాకు ప్రతిష్ఠితంగా. అంటే ఒక యజమానుడి మాటకి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాడు దావీదు దగ్గర ఉన్న పరాక్రమశాలు. ఈరోజు దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి కూడా తమ ప్రాణాలకు లెక్క చేయక దేవుని కోసం ఇలా వెళ్ళాలి, ఇలాగే బ్రతకాలి. ఏదైనా ఒక మాట సేవకుని నోట నుంచి వస్తే వెంటనే దాన్ని అమలు చేయగలగాలి. అదని నష్టాలు కష్టాలు ఇవన్నీ అచ్చనే వేసుకోకూడదు. సాధారణంగా మనం ఏం చేస్తుంటారండి, ఎప్పుడైనా సువార్త కోసం దేవుని సేవ కోసం పిలిస్తే ఏదైనా కార్యక్రమం పెడితే దాని వెనుక నష్టాలు కష్టాలు అవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి మనకు. ఈ ఆలోచనలన్నింటిని బట్టి మనం ఏం చేస్తామంటే చేయడానికి ముందుకు రాకుండా ఉంటాం. అందుకనే మనం మంచి పరిచారకులుగా సేవకు సహకారులుగా అయితే లేకుండా పోతున్నాం అనేది మనందరికీ తెలిసిన విషయం. ప్రియమైన వాళ్ళరా, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. ఆయన మనకు తెలిసిన వ్యక్తే, గొప్ప ప్రవక్త కూడా. ఆయన ఎవరో తెలుసా అండి? అండి, ఎలీషా గారు. ఎలీషా గారిని గురించి కూడా ఓ మంచి మాట మనం చూద్దాం. ఆయన కూడా గొప్ప పరిచారకుడు, గొప్ప ఉపచారం చేశారండి. చూడండి, 2వ రాజుల గ్రంథం నుంచి 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువపాదు అతని ద్వారా మనము యెహోవ యొద్ద విచారణ చేయుటకు యెహోవ ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాడు. అతడు ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలీయాకు ఉపచారము చేయిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఒకడు ఇక్కడే ఉన్నాడని చెప్పగా అని పదవాలి. ఇక్కడ ఎలీషా చేసిన ఉపచారం గురించి రాశాడు. చూడండి అక్కడ ఏం చెప్తున్నా, చూడండి. యెహోషువపాతును అంటే యోధారాజును ఇశ్రాయేలు రాజు ఆ దినం ముందు స్నేహితులైపోయి ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి పిలుస్తాడు. యెహోషువపాతును ఇశ్రాయేల్ రాజు దగ్గర ఉన్న 400 మంది బయలు ప్రవక్తలు తెగ పొగిడేస్తారు, మీకు పర్లేదు విజయం సాధిస్తారంటే యెహోషువపాతు యోధారాజుకి నమ్మకం కుదరక యెహోవ ప్రవక్తలు ఎవరైనా కూడా ఉన్నాడు అనగానే ఆ ఇశ్రాయేల్ రాజు యొక్క సేవకుల్లో ఒకడు వచ్చి షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అన్నాడండి. ఏలియాకు ఉపచారము చేయిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఆ మాట మళ్ళీ మీరు చదవండి, ఏం రాయబడింది అక్కడ? ఏలియా చేతుల మీద నీళ్లు పోయి వాడని అక్కడ ఉంటే, నా దగ్గర మరి ఓల్డ్ వెర్షన్ ఉందండి బైబుల్, అంటే యెహోవా భక్తుడైన ఏలియాకి, ప్రవక్త అయిన ఏలియాకు ఉపచారం చేసేవాడు ఎలీషా. ఈయన చేసే పని ఏంటంటే ఆయన చేతుల మీద నీళ్లు పోయటం. అండ్ ఈ చిన్న పనే, ఆ చిన్న పనిని ఇక్కడ చాలా గొప్పగా రాశారు. ఏలియాకి ఉపచారం చేయిచుండెనా, లేకపోతే ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచుండెనా అని పదాలు వాడారు. అంటే చిన్న పని కానీ చేయడానికి అది చిన్నదని నామోషి లేదు, ఫీల్ అవ్వలేదు. సేవకుని వెంట ఉండి సేవకుని ప్రతి అవసరతను కూడా గుర్తెరిగి చేశాడు. ఎవరు? ఎలీషా. అండి, మనలో ఎంతమంది అలా చేస్తారు చెప్పండి? ఓ సేవకుని కొరకు ఏ అవసరం ఉందో అని ఏం చెప్తాడో అది చేద్దామని ఎంతమంది ఉంటారు ఆసక్తిగా? లేరండి. కారణం ఏంటంటే సేవ చేయాలన్న ఆసక్తి లేకపోవడం, సేవలో ఉండాలన్న కోరిక లేకపోవడం,
దేవుణ్ణి మన చేతులతో సేవించాలనా అండి ఆ తృష్ణ లేకపోవడం. గొప్పవారు వెనకతలు ఎవరైనా ఉండే ప్రయత్నం చేస్తారండి సాధారణంగా. ఈ లోకంలో ఒక ప్రఖ్యాతి గాంచిన లేకపోతే సెలబ్రిటీ వెనకతలు ఉండాలని ఎవరైనా ఇష్టపడతారు. ఓ ముఖ్యమంత్రి, ఓ ప్రధానమంత్రి, ఓ మంత్రి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మరి ఒక డైరెక్టర్ పేరు గాంచిన డైరెక్టర్ దగ్గర ఉండి ఓ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం కూడా చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఓ దేవుని సేవకుడి దగ్గర సేవలో సహకారం అందించిన మాత్రం ఎవరు కూడా గొప్పగా ఫీల్ అవుతుంది. అంటే వీళ్ళ దృష్టిలోని సేవకుడన్నా సేవ అన్నా ఏమాత్రం విలువ లేని వారుగా ఉన్నారండి. మనమే క్రైస్తవులమే, వీళ్ళంటే వీళ్ళవారు అన్యులు కాదు, క్రైస్తవేతలు కాదు, క్రైస్తవులే విలువ లేని వారికి ఉన్నారండి. నిజం చెప్పాలంటే మనకి దీని విలువ ఎప్పుడు తెలిసి వస్తుందండి, ఒక గొప్ప దైవజనుడు వెనకాతలు ఉండి సేవ చేసామన్న ఆలోచన ఎప్పుడు మనకి సంతోషాన్ని అంటే పరలోకం వెళ్ళినప్పుడు వస్తుంది. మనకి ఎప్పుడు దీని విలువ తెలిసి వస్తుంది అంటే నరకానికి వెళ్ళిపోయినప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో మా సేవకుడు మమ్మల్ని ఎన్నోసార్లు సేవకు పిలిచారు, మేము ఎప్పుడు కూడా ఆ సేవకుడు వెన్నట్టు వెళ్ళలేకపోయాం, ఆ సేవకుడు మేము సహకారం అందించలేకపోయాం అన్న భావన ఎప్పుడు కలుగుతుంది? బాధపడినప్పుడు కలుగుతుంది, పాతాళంలో అగ్నిగుండంలో, అంతేనా? కాబట్టి ప్రతి వారు కూడా ఆలోచన చేయండి. దయచేసి దేవుడు మనకి చెప్పిన ప్రతి మాట కూడా ఎందుకు చెప్పాడైనా? చేయమని మనల్ని ఎందుకు పరిచారకులు నియమించుకున్నాడు, సేవకులుగా ఎంచుకున్నాడు? ఆలోచించాడు, పరిచారకులుగా ఉన్నాడు. అందుకే ఎలీషా గారు ఏం చేశారో తెలుసా? మనలా అయితే ఆయన లేరండి, మనలా లేరు. అందుకేనైనా మనకంటే గొప్పగా ఉన్నారు, మనకంటే గొప్పగా ఉన్నారు. మనం ఇంకా అలాగే ఉన్నాం, ఇంకా విశ్వాస విశ్వాసగానే ఉన్నాం. దేవుని కొరకు పనిచేసే గొప్ప సాధనంగా బలమైన పాత్రగా అయితే వెళ్ళాం. కానీ ఎలీషా గారు ఏలియా చేతుల మీద నీళ్ళు పోసి ఏలియా కంటే రెండింతల ఆత్మ కలిగిన వాడిగా మారారా లేదా? అసలు ఎలీషా గారిని ఏలియా గారు ఎలా పిలిచారు, ఏంటి వివరాలన్నిటి గురించి కూడా మనం మరికొంత అధ్యయనం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం నుంచి 19:16 నుంచి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం నుంచి 19:16 వచ్చి నుంచి మనం చదువుదాం. నేను చదువుతాను తల్లి, మీరు అందరు గమనించండి. ఇశ్రాయేలీలు వారి మీద నిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. ఎలియాతో చెప్తున్నాడండి దేవుడు, నీకు మారుగా ప్రవక్తయే యుండిటికో అభిహేల్మ హోలుడైన షపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని ఎలీషా హతము చేయను. ఇశ్రాయేల వారిలో బయలుకు మోకళ్ళనుకి నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకునుకి నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు. అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షపాతు కుమారుడైన ఎలీషా కనబడను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుఃఖి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగగా అతడి పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తును గల చేత వంట చేసి జనులకు వడ్డించును. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుండును రాయబడింది. ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడైన షపాతు కుమారుడిని ఎలీషా ఇక్కడ ఉన్నాడని యెహోషాపాతుకు ఇజ్రాయేల్ రాజైన ఒక సేవకుడు చెప్పడం మనం విన్నాం. ఈయన ఎలా వచ్చాడు, ఈ ఉపచారం కంటే పరిచర్యకి ఎలా వచ్చాడంటే, ఆయన భూమిని దున్నుకుంటున్నాడు. ఎవరు? ఎలీషా గారు. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన మీద ఉన్న దుప్పటి అతను వేయగానే అది ఏంటంటే ఇన్విటేషన్ అన్నమాట. దుప్పటిని వేయగానే మనకి దుప్పట అనగానే రూతు గ్రంథంలో కూడానండి బోయాజు కాళ్ళ మీద అండి దుప్పటి తీ దుప్ప బోయాజే దుప్పట తీసి రూతు మీద ఏం చేస్తాడండి కప్పుతాడు.
కాళ్ళ దగ్గర పడుకుని రూతున్నాడు. అంటే ఏంటంటే అంగీకరించడమాట, ఆహ్వానించడమాట, అంతేనా? ఈ విధంగా తన సేవనికి ఎప్పుడైతే అంగీ పిలిచాడో ఆహ్వానాన్ని మన్నించి వెంటనే సెలవు అడుగుతున్నాడు. ఎందుకు ఇలా దొప్పుటేసో అని అడగలేదు ఎలీషా గారు. ఏం చేశారంటే, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వచ్చాను అంటున్నాడు. అంటే తల్లిదండ్రులను వదిలి రావడానికి ఆఖరిగా ఒక మాట్లాడి వస్తానంటున్నాడు. తర్వాత అప్పుడు ఏలియా అన్నారు, పర్వాలేదు నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళగానే అతను అలా చేసుకుని వచ్చిన తర్వాత ఏం చేశారంటేనండి, తన ఎడ్లను తీసి ఏం చేశారండి, వధించేశాడు. ఎందుకు ఎడ్లను తీసి వధించాడు? ఎందుకంటే రేపొద్దున మరలా నేను వెనక్కి వచ్చి ఈ పొలం పని చేసుకుంటానేమో. అంటే అతని జీవనోపాధిని పూర్తిగా ధ్వంసం చేసుకున్న తర్వాతనే మాత్రం ఏం చేశాడు అండి, పరిచర్యకు వచ్చాడు. ఆలోచిస్తున్నారా? ఈరోజు ఈ మాట చదివిన తర్వాత అపోస్తులు కూడా మనకు అలాగే వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మార్కు సువార్తలు కానీ మత్తయి సువార్తలు కానీ చూస్తే జబదే కుమారులు కావచ్చు, మరికొంతమంది జాలర్లు కదండి. ఆ జాలర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఆయన వలలు బాగు చేసుకుంటున్నారు, దోణుల మీద ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను. కానీ వారు వలల్ని దోణుల్ని పనివారి దగ్గర తన ఇంట్లో వారి దగ్గర వదిలేసి వచ్చి వెంబడించారు. ఇతను కూడా అలాగే సమస్తాన్ని వదిలి వెంబడించాడు. ఎవరిని? ఏలియా గారిని. వాళ్ళైనా వెనక్కి వెళ్ళిపోయారేమో అపోస్తులైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళీ దోణులు బాగు చేసుకున్నారు. పేదలు వెళ్ళిపోయాడు, మళ్ళీ పడగొట్టుకున్నాడు అండి, వలలు వేసాడు. యేసుప్రభు మళ్ళీ కనిపించి చెప్పేంత వరకు కూడా మళ్ళీ దాన్ని విడిచిపెట్టాడు. ఈయనైతే ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు, వెనక్కి వెళ్ళిపోడా. పరిచారకుడిగా మనం ఏం చేయాలంటండి, మనకి ఏదైనా ఇన్విటేషన్ కనుక పిలిస్తే దేవుని సేవకు ఇక మారు మాట్లాడకుండా వచ్చేయాలి. మారు మాట్లాడకుండా వచ్చే అది దేవుని ప్రేమించే వారు చేయగలరు. దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన కలిగిన వారు మాత్రమే చేయగలరు. ఈరోజు మనం అలాగే ఎందుకు రాలేకపోతున్నాం? అమ్మా సేవ ఉందమ్మా రెండంటే రావట్లేదు, మా సన్నిధి ఉంది రెండమ్మంటే రావట్లేదు. ఎందుకంటే మీకు దాని విలువ తెలియట్లేదు, మీకు దాని విలువ తెలియట్లేదు. మీరు కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా మరికొన్ని విషయాలు వీక్గా ఉన్నారు. అంటే కొంత స్ట్రాంగ్ ఉండి కొంత వీక్ ఉంటే బలం మొత్తం అంతా స్ట్రాంగ్ అని కాదు, అంత వీక్ అని అర్థం. అంటే ఈ బిల్డింగ్ ఉందండి, ఈ బిల్డింగ్ ఒక దగ్గర స్ట్రాంగ్ ఒక దగ్గర వీక్గా ఉంటే బిల్డింగ్ ఉంటుందా? అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అన్ని గోడలు స్ట్రాంగ్గా ఉండాలి. ఏ గోడ వీక్ అయినా ఏ పోల్ వీక్ అయినా కూలిపోతుంది ఎదుపు రోజు. మనం కూడా అలాగనే అన్ని విషయాలు స్ట్రాంగ్గా ఉండాలి, కానీ కొన్ని విషయాలు స్ట్రాంగ్ ఉండి మరికొన్ని విషయాలు ఎలా ఉన్నాం, వెరీ పూర్, వెరీ వీక్, చాలా నీరసించిపోతున్నాం. నిజంగా చాలా బాధ వేస్తుంటుంది మీకు అది చూసి. ఎందుకంటే మీరు మంచివారే, కానీ అలాగని పూర్తిగా మంచివారు కాదు. మీకు దేవుడు అంటే ఆసక్తి, అలాగని మీ ఆసక్తి కంప్లీట్గా వాక్యానుసారంగా ఉందంటే అది లేదు. మీరు దేవుని ప్రేమించేవారే, అలాగని పరిపూర్ణంగా ప్రేమించినట్టు అది లేదు. అందుకని మీ గురించి నేను చాలా బాధపడుతున్నాను. ఏంటి వీళ్ళు అసంపూర్ణంగా ఉన్నారు, అటు ఆడైనా పర్లేదు ఇటు మగైనా పర్లేదు, కానీ తేడా అయితేనే బాధ. మీకు అర్థమవుతుందా? అటు చల్లగానే అయినా పర్లేదు, వెచ్చగానే అయినా పర్లేదు, కానీ నులి వెచ్చుకుంటేనే బాధ. ఆలోచిస్తున్నారా? అయితే ధనవంతుడుకున్నా పర్వాలేదు, లేదంటే భేదవాడుకున్నా పర్వాలేదు, కానీ మధ్యవర్తులు మధ్యలో ఉంటే మాత్రం ఇంకెక్కువ బాధ. భేదవాడికి బాధలు అలవాటు అయిపోతుంది, ధనవంతుడు సుఖాలు అలవాటు అయిపోతుంది. ఇటు కొంచెం బాధ కొంచెం సుఖం, ఇది ఇచ్చిపోతున్నాడు మధ్య ఎవరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. మీకు అర్థమవుతుంది? అలా ఉంటే ఎంత సమస్య ఉంది. ఈరోజు మీరందరూ అలాగే ఉన్నారు, కొన్ని విషయాల్లో పర్లేదు, మరి కొన్ని విషయాల్లో అసలు పరిచారకుడుగా మీరందరూ ఉండాలని కోరికలేదండి. నేను గొప్ప పరిచారకుడుగా ఉండాలి దీని జీవితం. అంటే విశ్వాసి కంటే మరో మెట్టు ఎదిగిన వాడు ఎవరంటే పరిచారకుడు, పరిచారకుల కంటే మరో మెట్లో ఉన్నది ఎవరండి, సేవకుడు, సేవకుడి కంటే మరో గొప్ప మెట్లు ఉన్నది ఎవరండి, యేసుక్రీస్తు వారు. అంతేనా? యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు తర్వాత సేవకులు, సేవకుల తర్వాత పరిచారకులు, పరిచారకుల తర్వాత ఎవరండి, విశ్వాసం. మీరు ఒక మెట్టు ఎదగాలని అయితే లేకుండా అయిపోతుందండి. పరిచారకులుగా మీరు ఎదగాలనే ఆలోచన అయితే లేకుండా పోతుంది. సేవకుని వెంట సహకారులుగా ఉండాలనే ఆలోచన అయితే లేకుండా పోతుంది. సేవకుని వెంట సహకారులుగా కనుక ఉండకపోతే మనకేం ప్రయోజనం ఉంటుందా? అస్సలు ఉండదండి. చూడండి, సామెతల గ్రంథం నుంచి 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం నుంచి 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం.
28:20 నమ్మకముగా ఉన్నవానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు గుడుకు ఆత్రుపడువాడు శిక్షణ ఉందకూడన్నాడు. నమ్మకంగా ఉండాలండి, నమ్మకంగా ఉండాలి. దేవుని సేవ పరిచర్యత్వంలో పరిచర్యలో మీరు నమ్మకలుగా నమ్మకంగా ఉండాలండి. ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవెన. ఏలియా గారికి ఎలీషా గారు ఎంత గొప్ప నమ్మకంగా ఉండాలని ఉపచారం చేశారండి. అసలు ఆయన చేతుల మీద నీళ్లు పోయడం అంటే సామాన్య విషయం, అంటే ప్రతి విషయంలో చాలా కేర్ టేకింగ్ చేసుకున్నారు. కేర్ టేక్ చేశారు ఎవరు, ఎంత కేర్ టేకర్గా ఉన్నారు ఏలియా గారికి. ఏలీషా ఎంత గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు కాబట్టి ఏలియా కంటే రెండింతలు ఆత్మ కలిగిన వాడుగా మనకు అనిపిస్తున్నాడు. మోషే గారి వెనకతల నమ్మకమైన వారికి ఇద్దరు కనబడతారండి, కానీ కాలేబు యెహోషువ. మోషే గారి తర్వాత నాయకత్వం ఎవరికి వచ్చింది, యెహోషువకి. నమ్మకమైన ఉంటే దీవులు వస్తాయి మనలో. పరిచర్యలో నమ్మకంగా ఉన్నవారు ఎవరని అంటే ఎవరు ఉండట్లేదు. ఒకసారి ఒకరు ఉంటారు, ఇంకోసారి ఇంకొకరు ఉంటారు. ప్రతిసారి తడుముకోలు, ప్రతిసారి పిలుచుకోలు, రండి 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 అంటే రారు చేరు. చాలా బాధేస్తుంటుందండి ఈ పరిచర్యలు. ఎందుకు ఇలా నమ్మకంగా లేకపోతున్నాయి మీరు ఆలోచించండి. మీకు ఎందుకు దీవులు లేవో తెలుసా, ఎందుకని మీకు ఎందుకు దీవుని లేదు రావంటే ఎందుకనే మీరు నమ్మకస్తులుగా ఉండట్లేదు. దేవుని సేవలో మీకు అప్పగించిన బాధ్యతను మీరు ఏం చేయట్లేదు, నమ్మకంగా చేయట్లేదు. సేవలో సహకారులుగా మీరు ఉండట్లేదు, అందుకే దీవులు రావట్లేదు మనకు. అంటే సేవ ఉందంటే అన్నీ వదిలేసి వచ్చాడు ఎవరు, ఎలీషా గారు వదిలేశారా. మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళి మళ్ళీ పని చేస్తని చెప్పి ఆ ఎద్దును వదిలించేసి వచ్చిన వారందరికి మంచి విని చేశారు సేవకి వెళ్ళడానికి, పరిచర్యకి వెళ్ళడానికి. అంటే ఎంత గొప్ప మనసు మనకి ఎట్లుందండి, నష్టపరుచుకొని దేవుని పరిచర్య చేయాలని ఆలోచన. నష్టమైనా పర్లేదు సేవకులతో ఉండాలని ఆలోచన ఎవరుకుంటే చెప్పండి. అంటే చాలామంది ఈరోజు సేవకులు చూస్తుంటారండి, వాళ్ళ పిల్లలు వారి వీడియోస్ కోసం వాళ్ళ మీటింగ్లు ప్రజెంటేషన్ చాలా కష్టపడతారు. మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరు కష్టపడరు, చాలా ఫీల్ అవుతుంటానండి. అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నాయి, అందరూ కూడా చేయగలరు కానీ ఎవరూ చేయరు. అంటే ఓ వీడియోని కట్ చేసి, ఎందుకంటే అన్నీ నేనే చేస్తున్నాను ఇప్పుడు, 1 మినిట్ అయిపోయినండి. వీడియో షూటింగ్ నేనే, ఎడిటింగ్ నేనే, మొత్తం అన్నీ నేనే. ఇది ఎలా అనుకుంటారు, రేపు పొద్దున్న మీటింగ్ అయిపెట్టుకుని మొత్తం అంతా నేనే చూసుకుని, నేనే వెళ్ళి చెక్ చేసుకోవాలి, నేనే అన్నీ చూసుకోవాలి. రేపు స్వార్థకి వెళ్ళాం మన ప్లేస్ మెగాస్ నేనే చెక్ చేసుకోవాల్సి వచ్చింది వెళ్ళి. అలా మేము వెళ్తాను, మీరు ఉన్నాను ఎవరు అనలేదు. అంటే అంత ఆలోచన రాలేదు ఎవరికైనా. రెండో ఓపు చూద్దాం అంటే ఒకరు కూడా రావడం, ఒకరితో ఒకరు సాకులు చెప్పుకోవాలి. ఏమైపోతున్నారంటే చూడండి, దయచేసి ఇది ఎలాంటి నమ్మకంగా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి. నమ్మకంగా అయితే ఎవరు కూడా లేకపోతున్నారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి క్రీస్తు మహాసామర్థ్యం ఈరోజు ఇంతవరకు కూడా విస్తరించింది. సేవకుని వెనకాతలు ఉన్న నమ్మకమైన పరిచారకుల వల్ల, ఉపచారం చేసేవారి వల్లనే సేవ అనేది స్ప్రెడ్ అవుతుంది. విశ్వాసుల వల్ల ఏమాత్రం స్ప్రెడ్ అవుతుంది. మీరు విశ్వాసిగా ఉంటున్నారంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వారికి ఉన్నారండి. స్టూడెంట్స్ లాగా ఆదరేసి వెళ్ళిపోతే చాలు అనుకున్నట్టుకున్నారు, పరలోకం వెళ్ళిపోతా అనుకున్నారు కాదు. అంతకు మించి మీరు పరిచర్యలుగా రాణించాలి, మీ పరిచర్యలు విస్తరించాలి, మీ సహకారాన్ని సేవలో మరింతగా రాణి ఉండాలి. అప్పుడే కదా, అంటే మీరు ఆదివారం పూట ఎందుకు వస్తున్నారు చెప్పండి, గుడికి మందిరానికి ఎందుకు వస్తున్నారు, సన్నిధికి ఎందుకు వస్తున్నారు, సహవాసం ఎందుకు ఉంటున్నారు, మన లక్ష్యం ఏంటి చెప్పండి. పరలోకమేనా, పరలోకం వెళ్ళాలనుకుంటే కేవలం ఆదివారం ఒక రోజు వచ్చి వెళ్తే వెళ్ళిపోతారు మీ పేర్లు పరలోకం అంతా రాయబడతాయా. ఎప్పుడు రాయబడతాయి, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి దయచేసి. మూడో వచనం, అవును నిజమైన సహకార స్త్రీలు క్లెమెంతును నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకునిచున్నాను. వారి పేర్లు, సహకారు పేర్లు ఎక్కడ ఉంటాయండి, సేవకు సహకరించిన వారి పేర్లు, సేవకు సహాయకులుగా ఉన్న వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే జీవ గ్రంథంలో రాయబడతాయి. మిగిలిన వారి పేర్లు రాయబడతాయి, మీరు చేసిన దోషక్రియలు బట్టి వాటి నీరు బట్టి గ్రంథాలు ఉన్నాయి కదా, మిగిలిన గ్రంథాలు రాయబడతాయి అక్కడ ఉంటాయన్నమాట. అప్పుడు గ్రంథాలు తెరవబడను, వాటి బట్టి మీకు ఏమవుద్ది, తీర్పు తెచ్చుకోండి అంటూ రాశాడు. మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలంటే సేవక సహకారులుగా ఉండాలి, సేవకుని వెంట సహకారులుగా ఉండాలి. కానీ ఈరోజు మీరు చేస్తున్నారా, ఆ కార్యక్రమాలు మీకు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. మీరు మంచివాళ్ళే కానీ పని అనేసరి కొన్ని సందర్భంలో సైడ్ అయిపోతున్నారు. మీరు నీతిమంతులే కానీ దేవుని కార్యం అనేసరికి మీరేమవుతున్నారంటే కొన్నిసార్లు
వెనకడిగేస్తున్నారు. మీకు దేవుడంటే ఇష్టమే, కానీ ఆ దేవుని సేవ చేయడమే కష్టం. ఇలా ఉంటే ఎలాగండి మనం ఆయన సన్నిధిలో సహకారాలు ఉంటాం? మన బాధ్యతలు ఎప్పుడు పూర్తి చేస్తాం చెప్పండి? నిజంగా నమ్మకం ఉంటే దీవుని వస్తుందట, సహకారులు ఉంటే జీవగ్రంథం పేర్లు రాయబడతాయి. కాబట్టి అలా ఉన్నారా మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడి ప్రేమైన వాళ్ళు అలా ఉన్నారా? క్రొత్త నిబంధనలో అపోస్తలైన పౌలు గారు వెంటండి, చాలామంది ఉన్నారండి నమ్మకస్తులైన పరిచారికి. వాళ్ళు చాలా గొప్పగా ఎదిగారు. ఎంత గొప్పగా ఎదిగారు అంటే పౌలు వారి పేర్లు రాయకుండా మాత్రం మర్చిపోలేదు. పౌలు గారు వారి గురించి రాయకుండా మాత్రం అయితే మర్చిపోలేదు. అలాంటి కొంతమందిని మీకు పరిచయం చేస్తాను చూడండి. కొలసీ పత్రిక నుంచి 1:7-8 వచనం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 1:7-8 వచనాలు. ఎఫ్రాను మా ప్రియుడు అయినా, మా ప్రియుడు, ప్రియుడు అంటే ప్రియులు అని ఎప్పుడు అంటాం అండి? మనకు బాగా అత్యంత ఇష్టమైనప్పుడు మాత్రమే ప్రియులు అంటాం. మనకి ఇష్టం ఎప్పుడవుతారు? మనం చెప్పిన ప్రతి మాట కూడా ఇగో తన స్వాభిప్రాయం కంటే గొప్పదిగా ఎంచుకుని చేసేవారే కదండి. ప్రతి విషయానికి నోట్లో నాలుగులాగా ఉంటాయి కదండి ప్రియులకి ఇష్టం. మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటది, అతడు మా విషయములో కొన్ని ప్రాచీన వృత్తుల్లో మీ విషయాలు, మా విషయం, మీ విషయం అంటే నా కోసం మీ కోసం, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరు? ఎఫ్రా అండి. ఎఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నా విషయాలు అంటాను. అంటే పౌలు గారి వెంట చాలామంది ఉన్నారండి. సమయం వచ్చినప్పుడు వారందరూ ఏమయ్యారంటే వెళ్ళిపోయారు. సమయం వచ్చినప్పుడు ప్రతి వారు కూడా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఎవరు లేరు. మీకు తెలుసా విషయం? పౌలు గారిని అందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా కొంతమంది అయితే పౌలు గారు వెంటున్నారండి. వాళ్ళ గురించి కూడా ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15-16-17 వచనం చూద్దాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదు. అందరూ వదిలి వెళ్ళిపోయినట్టు ఎవరిని? పౌలు గారిని. వారిలో చదండి, వారిలో పుగెల్లు, హెర్మగేను అనేవారున్నారు. ప్రభువు ఒనేసిఫోర్ ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసిలో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కడికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించినగాక. అందరూ వదిలి వెళ్ళిపోయారు కొన్ని కొన్ని సందర్భాలు పౌలు గారిని. ఆ సమయంలో ఒనేసేము అనేవారు అయితే మాత్రం ఆ ఇంటి వారు మాత్రం వదిలిపోలేదట. ఎందుకంటే పౌలు గారికి సపోర్టర్స్ ఎవరున్నారండి? ఒనేసేము ఇంటి వారు ఉన్నారండి. నిజంగా ఆ ఇంటి వారి పట్ల ప్రభు కనికరం చూపునుగాక. ఈరోజు పరిచర్య కొరకు ఏ ఇల్లయ్యా నమ్మకం ఉంది అంటే ఎవరి గురించి చెప్పాలండి? ఎవరండి పరిచర్య విషయంలో అండి ప్రతిది కూడా లెక్క చేయకుండా ముందుకు వస్తారు అని ఎవరిని గురించి చెప్పాలి? అలా చెప్పడానికి ఒక కుటుంబం, అలా చెప్పడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. మీరు కొన్ని విషయాలు బాగుంటారు, మరి కొన్ని విషయాలు ఏమవుతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే పౌలు గారి వెనక అంత నమ్మకమైన వారు ఉన్నారు కాబట్టి ఆయన పరిచర్ అనేక దేశాల్లో చేయగలిగారండి, అనేక దేశాల్లో చేయగలిగారు. ఈరోజు అలాంటి నమ్మకమైన వారు ఉంటేనండి మన సేవా పరిచర్ కూడా పెరుగుతుంటుందండి. మన సేవా పరిచర్ పెరిగితే కానీ అలాంటి నమ్మకమైన పరిచారకులుగా లేకుండా పోయారు. అందుకని ఈ 3 సంఘాలతో పరిగణించారు. నాకైతే నేను ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాలనే బలమైన ఆశ. అది ఎక్కువ సువార్త చేస్తుంది. సువార్త చేయడం కారణం ఏంటంటే ఎక్కువగా సంఘాలు స్థాపించాలి, ఎక్కువ అనేక ఆత్మ రక్షించాలి ఆశ. కానీ మీరు నా వెనకలంత నమ్మకమైన వారిగా అంటే ఎఫ్రాలాగా ఒనేసిమ వారు ఇంటి వారు పౌలు గారికి ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినందుకు మీరు ఇవ్వకపోవడం వల్ల నేను నా పని అయితే పూర్తిగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. కేవలం ఇంకా మీకోసం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇంకా మనం అనేక ప్రాంతాలు సేవను విస్తరించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అంటే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా సరైన సత్యమైన వాక్యం అయితే లేదు. ఎవరు క్రీస్తు కోసం పరిగెత్తే పరిస్థితి అయితే లేదు. ఆదివారం గుడికి వెళ్ళి వస్తే చాలు అనుకున్నట్టుగానే మారిపోయారండి. క్రీస్తు కోసం ప్రాణాలు
క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు కోసం నిలబడాలన్న ఆ కృత నిశ్చయం, ఆ దృఢ చిత్తం, ఆ ధైర్యం, ఆ నమ్మకం అయితే ఎక్కువ మందులు లేదండి. ఎంతగా నేను పది ప్రతి వారం కూడా ఇంచుమించు నేనే పాఠం చెప్పినా సరే వీటి గురించి చెప్తున్నాను. కారణం ఏంటంటే మీరు ఏ విషయం అందైతే వీక్గా ఉన్నారో ఆ విషయం అందు మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని, మీ ప్రతి బలహీనతను అధిగమించాలని. మీరు అనుకోవచ్చు అంటే ఎప్పుడు ఇలాంటివే చెప్తారేంటి, ఇంకేం లేవా బోల్డ్ అని. ఎందుకు లేవండి, చాలా మంచి విషయాలు చెప్పగలను నేను కూడా. అంటే శాస్త్రాతీతమైన మహాజ్ఞాన సంగతులు చెప్పగలను అండి, కానీ వాటికంటే ముఖ్యంగా మీ లోపాలని మీరు అధిగమించేలా చేసి మీరు గొప్పవారిగా పరిచర్యలో నిలబడితే మన సేవా పరిచర్య పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంకా మీకు ఇంకా ఈ విషయాలు చెప్పడంలో నా జీవితం సరిపోతుందండి. మీరు ఇంకెప్పుడు ఎదుగుతారు చెప్పండి. బాగా ఆలోచిస్తుంటానండి, నాకు ఒక విషయం బోధపడిందండి. ఏంటంటే అది ఇంకా ఈ చిన్న చిన్న సంగతులు ఎందుకు చెప్తున్నానంటేనండి, దేవుడు కోరుకున్నది ఇదేనండి. ఇంకా బాగా చెప్పాలండి. ఏం కోరుకున్నాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండాలి అండి, నీతిగా బ్రతకాలి, న్యాయాన్ని అనుసరించాలి, అనేక ఆత్మలు రక్షించాలి అంటే సువార్త చేయాలి. ఇంకేం చేయాలి? ఆరో పాయింట్, ఆపదలు ఉన్నవారికి సహాయం చేయాలి. ఇవే కదా భక్తి అనేది. ఇంకంతకుమించి ఇంకేమైనా ఉందా? ఈ విషయాల్లో నా మీద ఈ విషయాల మీద ఇప్పుడు నా బోధ అనేది కేంద్రీకృతమై ఉంటుందండి. నేను ఏ పాఠం చెప్పానండి, దీన్ని కేంద్రీకృతం చేస్తూ ఎందుకు చెప్తుంటే మీరు ఎదగాలి, మీరు ఇంకా రాణించాలి, మీరు గొప్పగా ఉండాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా రెండింతల ఆత్మగల గొప్ప సేవ చేశాడు. యెహోషువా గారు మోషే గారు వెంట వెళ్ళి గొప్ప సేవకుడిగా ఎదిగారు కదా. ఇక పౌలు గారు వెంట ఉన్న వీళ్ళు కూడా గొప్పగా దేవుడు వారి కృపా అనే దేవుని కృపా కనుకరు వారి మీద ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా నమ్మకమైన వారు సేవలో. ఈరోజు ఏ కుటుంబం ఉందని చెప్పాలండి, అడివారం, కొమ్మది, కొత్తరెడ్డి, మన మూడు సంఘాలు. ఎందుకంటే ఎవరు అంతగా లేరండి. ఉన్నా కొంతవరకు ఆ తర్వాత మళ్ళీ ఏమవుతున్నారు? బ్యాక్ అయిపోతున్నారు. ఓ సేవకుని ప్రేమించి, ఓ సేవకుని కుటుంబాన్ని ప్రేమించి, ఆ సేవకుని మాట కోసం ఎవరైనా కాల్చుకుంటారా? దేవదూతలు అయితే తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటారండి, ఎందుకంటే తండ్రి ఆజ్ఞాపిస్తాడని చేద్దామని. ఈరోజు అలా చూస్తున్నారు ఎవరైనా? అయ్యో మా సేవకుడు ఈ మాట ఇచ్చాడు, ఈ మాట చెప్పారు, మేము ఖచ్చితంగా చేయాలని ఎంతమంది భయపడుకు చేస్తున్నారండి, ఎంతమంది దానికి లోబడుతున్నారండి. నేను చెప్పడం ఎలా ఉందంటే చెవిటివాడు ముందు శంఖ ఊదినట్టుగా అయిపోతుంది, కానీ మీరు ఎవరు కూడా దాన్ని అస్సలు ఇంప్లిమెంట్ చేయలేదు. బాధ వేస్తుంటుంది. మీకు చాలా విషయాలు మీకు చెప్పాను, కానీ మీరు ఎవరు దాన్ని చేయకపోవడం చూసి ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఇంకంతేనా, ఏం దేవా, వీళ్ళు ఎవరు రారా పరలోకం, వీళ్ళు ఎక్కడే ఉండిపోతారని ఎప్పుడు కూడా మదన పడుతుంటారు నాలో. నేను ఆలోచించండి, నిజంగా ఈ ఒనేసేము వారి ఇంటి వారు ఎందుకు కనికరు చూపును కాదు. ఇంకా ఒనేసేము ఎలాంటి వాడంటే, పౌలు గారు చెరసాలలోకి వెళ్ళిపోయినప్పుడు, రోమాలో ఉన్నప్పుడు అతను ఎక్కడున్నాడో వెతకి అంటే చెరసాల ఉన్నప్పుడు సిగ్గుపడకట, సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి. ఇది సేవకుడు కష్టం వస్తే ఎవరు కనిపించరండి. అంటే మన కష్టాల్లో సేవకుడు ఉండాలనుకుంటారు, కానీ సేవకుని కష్టంలో మాత్రం ఎవరు కూడా కనిపించరు, పట్టించుకోరండి. నేను ఉన్నానంటూ సేవకునికి ఎవరు కూడా భరోసా ఇవ్వరండి. అఫ్కోర్స్ చిన్న ఇవ్వకపోయిన దేవుడు ఉంటారు, వేరే విషయం. కానీ ఒక వెనకాతలు నమ్మకమైన వారు ఏం చేస్తారంటే అండి, ఆయనతో పాటు ఉన్నవారు. ఎందుకంటే ఒకరికొకరు మనం బ్రతుకుతున్నాం కదా, సేవకుడేమో సంఘం కోసం, సంఘం ఏమో సేవకుని కోసం ఆలోచించాలి. వీరిరువురు కలిసండి అనేక ఆత్మల కోసం ఆలోచించాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఇంకా ఆలోచించలేని వారంగా ఉండిపోయాను, అతడు వెతికాడట, వెతికి శ్రద్ధగా కనుగొని అనేక పర్యాయాలు ఆదరించాడు. ఆదరించాడంటే అర్థం ఏంటండి? పౌలు గారి అవసరతల్ని తీర్చాడు. నిజంగా పౌలు గారిని అతని మాటలతో ధైర్యపరిచాడు కాదు, ఎందుకంటే పౌలు గారు 10 మందికి ఆయన మాటలు చెప్పి ధైర్యపరిచే వ్యక్తి. ఆదరించడం ఏంటంటే ఆయన అవసరతలు అనేది తీర్చాడు. ఎవరో అనేక పర్యాలు లెక్కలేనన్నిసార్లు అంటే నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన చర్చికి మధ్య రాట్లు, కానీ ఆయన చాలాసార్లు నా అవసరతలో పాల్గొన్నాడండి. ఇలా కొంతమంది ఉంటారండి, మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. కాబట్టి ఇలాంటి వారు ఉంటే చాలా గొప్ప ఉంటుంది. నిజంగా దేవుడు కూడా వారి ఇంటి వారి పట్ల కనికరం చూపునుగా అంటూ చివరిలో మాట్లాడాడండి. మరియు అతడు ఎఫీసులో ఎంతగా ఉపచారం చేసాను అన్నాడండి. ఆసియా అంటే టర్కీ అండి. ఇప్పుడున్న టర్కీ ప్రాంతం ఆసియా అంటారు, ఆసియా మైనర్ అంటారు. ఇప్పుడున్న ఆసియా ఖండం కాదు, ఆసియా మైనర్ అంటే టర్కీలో ఓ భాగం. ఆ ప్రాంతంలో ఆయన సహాయం చేశారు పౌలు గారికి, ఒనేసం ఇంటి వారు. ఇంకా పౌలు గారికి డైరెక్ట్ రోమాకు వెళ్ళినప్పుడు, అంటే ఐరోపాకు వెళ్ళినప్పుడు, యూరోప్కి వెళ్ళినప్పుడు, ఇటలీకి వెళ్ళినప్పుడు ఏం చేసాడంటే అక్కడ కూడా వెళ్ళి సహాయం చేశాడు.
దాని తర్వాత అతను ఎఫెస్కి వచ్చాడు. ఎఫెస్లో కూడా అతను ఏం చేసినాడంటే పౌలు గారు వెన్నంటే ఉండి ఎక్కడికక్కడ ఏం చేసినట్టే అయినా సహాయం చేస్తున్నాడు, పరిచయం చేస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రభు గురించి ప్రభు అతనికి ఏం చేయాలో కోరుకున్నాడండి. ఆ దినమందు అతడు ప్రభు అన్న కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునిగా అన్నాడు. ఇవి ఎలాంటి వారు పోయిన కనికరం వస్తుంది. అందుకే నమ్మకమైన వారికి ఏమొస్తుంట, దీవెనలు. సేవ ఉందని తెలిసి ఆ సేవ కోసం ఆ రోజు ఆ పనిని, ఆ రోజు ఆ ఉద్యోగాన్ని, ఆ రోజండి వారికి జీవనం కలగజీసే ఆ పరిస్థితులను వదిలేసి ఎందరైతే వస్తారో, దేవుని కోసం విడిచిపెట్టి వస్తారో, వారి దీవెన వస్తుంది. లేదు ఈరోజు సేవకి వెళ్తే ఏముంటుంది, ఈరోజు దేవుని సువార్తలు పాల్గొంటే ఏముంటుంది, ఈరోజు దైవ కార్యక్రమాలు పాల్గొంటే ఏముంటుంది, మన పనికి వెళ్తే మన కుటుంబం గడుస్తుందని ఎవరైతే అనుకుంటారో, ధనవంతులగుడికి అపేక్షించి వారు శిక్షణ ఉండకపోదురు అంటున్నాడు. పోతారా లేదా శిక్ష పొందుతారట. ధనవంతులు అపేక్షించి ధనవంతులగుడికి అపేక్షించారు అనేకమైన శోధనలోనూ పడిపోతారు అంటుంది వాక్యం దశరణ పత్రికలో పౌలు గారు. కాబట్టి దేవుని సేవని మన ప్రాణం కంటే ఎక్కువగా ఎంచుకోవాలి. ఓ సేవకుని వెన్నంటుంటూ ఆ సేవలో మీరు రాణిస్తే తర్వాత మీ మీదకి చాలా గొప్ప దీవులు వస్తాయి, మీరు కూడా గొప్పగా దేవుడి సన్నం నిలబడతారు. మీకు తెలుసు కదా గుంటూరు ఏసన్న గారు, ఆయన పాటల వల్ల గొప్ప ప్రాచుర్యం పొందేశారు. ఏసన్న గారు వెనకతల ఈరోజు హోసన మినిస్ట్రీస్ పెట్టారండి, రాజమండ్రిలో ఒకరు, విజయవాడలో ఒకరు, రకరకాల ప్రాంతాలు పెట్టుకున్నారు చాలామంది ఆయన వెనకతలు తిరిగిన వాళ్ళు. అప్పుడు ఆయన వెనకతలు ఉన్నారండి పరిచారకులు ఉన్నారు. ఎవరు ఈరోజు పాటలు దించినా కదా హోసన మినిస్ట్రీ తరఫున, వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఆ రోజు చాలా నమ్మకస్తులుగా ఉన్నారు, ఈరోజు గొప్పగా సేవలో రాణిస్తున్నారు. ఈరోజు మీరెందుకు అలా కారు, మీరెందుకు ఇంకా ఎదగాలనుకోవట్లేదు అండి. మనం బైబిల్ గ్రంథంతో తెరచి చూస్తుంటే సేవకును వెంటున్న వారే అండి, నమ్మకంగా పరిచయం చేసిన వారి గొప్పవారికి ఎదిగే వైనం కనబడింది. కానీ సేవకుని వెంటలేని వారు ఎవరు కూడా గొప్పగా అయితే ఎదగరు. వాళ్ళకి దీవులు, వారి పేర్లు జీవగ్రంథం అని కూడా ఆలోచిస్తున్నారా? కాబట్టి మరి మీరు ఇంకెప్పుడండి ఎదుగుతారు అండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం మనం ఇంతకు చదువుకున్న 4వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని గురించి మనకు పరిచయం చేస్తున్నారు. 7వ వచనం, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా జత సేవకుడునైన తూకీకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసేమును మీ వద్దకు పంపుతున్నాను. ఇతడు మీ యొద్దు నుండి వచ్చినవాడే. మీరు ఇక్కడ సంగతుల గురించి మీకు తెలియజేస్తున్నానండి. ఇక పౌలు గారు మరొక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరంటే తూకీకు. పౌలు గారు ఉన్న గొప్ప నమ్మకమైన ప్రియుల్లో అండి, పరిచారకుల్లో ఇతనొకడు ఎవరు, తూకీకు. నా జత సేవకుడు, నమ్మకమైన పరిచారకుడు, నా జత సేవకుడు. పౌలు గారిని ఇంకొక మెట్టి ఆయన తీసుకెళ్ళారండి. నమ్మకమైన పరిచారకుడు, నా జత సేవకుడు అన్నాడండి తూకీకు. నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియచేయను, మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు అంటున్నాడు. ఈరోజు సంఘంలో మనల్ని ఎవరైనా పెద్దలుగా పెట్టామనుకోండి అండి, లేకపోతే ఏదైనా పని మీద ఏమైనా పెట్టాం అనుకోండి, ఆ పని చెయ్యాలి. తిరిగి నాకు సలహా చెప్తారండి, సలహా చెప్పండి అడగమన్నప్పుడు. పని చెప్పిన తర్వాత మళ్ళీ సలహా చెప్పకూడదు, ఎనఫ్. పని చేయడానికి ముందు సలహాలు అడుగుతాం, ఎందుకంటే సంఘంలో ఆలోచన తర్వాత నేను ఇక్కడ ఉండిట శ్రేయస్పరం. ఎప్పుడైతే సలహా ఒకటి తీసుకున్న తర్వాత ఫైనల్ డిసిషన్ వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే. మళ్ళీ దాన్ని అలా కాదు ఇలా చేయడానికి ఇంకా నో మోర్ అబ్జెక్షన్. ఈ మధ్య నేను సంఘంలో నోటీస్ చేస్తుంటే, నేను మన సంఘంలో కొంతమంది సహోదరులతో నేను కొంత సమస్య ఫేస్ చేస్తున్నాను. ఏంటా సమస్య అంటే, నేను ఒకరు చెప్తే వాళ్ళు కూడా రియాక్షన్ చేస్తారు, నేను చెప్పలేని విషయాలు కూడా చేస్తాను, నేను చెప్పిన మాటలే చేయరు, ఇంకా వాళ్ళు గుడ్డుకు దూచుకుని చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రెండు విధాలకి వెళ్ళింది అనుకున్న సంఘం ఏమవుద్ది, సేవకు నోటి నుంచి ఏదైనా ఒక మాట వస్తే దానికి ఓబే అవ్వడమే, ఇంకో మరో ఆలోచన చేస్తే ఏమవుద్ది సంఘం రెండు, మీకు ఇంకా బాగా అర్థం కాదు, రెండు తలల పోముంది అనుకోండి, అది ఎలాగెళ్తుందండి, అది తోక దగ్గర బుర్ర ఉంటుంది, ఇటు సైడ్ కూడా బుర్ర ఉంటుంది, అప్పుడు అది ఎలా ఇటువైపు వెళ్తుంది, వెళ్ళదు కదా అది ఏంటి. ఒక ట్రైన్కి రెండు ఇంజన్లు అనుకోండి, ముందు వెనక కదా, ఏదో ఒక ఇంజన్ మాత్రమే పనిచేయాలి, రెండు ఇంజన్లు పనిచేస్తే ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, అంతేనా. విమానానికి రెండు ఇంజన్లు ఉంటాయి, రెండు ఇంజన్లు ఎక్కడో పనిచేస్తాయా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి పనిచేస్తారు. మనం ఇలాగే అయిపోయారండి, మన
క్రైస్తవ సంఘం అభివృద్ధి పొందకపోవడం కారణం ఏంటంటే పనిచేసేవారికంటే సలహా చెప్పేవారికి అయిపోయింది. సలహా చెప్పేవారికంటే దాన్ని పాటించేవారు చాలా తక్కువైపోయింది. మీకు అర్థమవుతుందా? దేవుని సంఘం అభివృద్ధి పొందకపోవడం ప్రధానమైన కారణం అదే. ముందు వర్క్ చేయాలి, సలహా ఇమ్మంటే అందరూ ఇస్తారు సలహాలు, కానీ పనిచేసేవారు ఏరి, పనికి వచ్చేవారు ఏరి, పని విషయమే తమ చేతులు విదిల్చి దేవుని సేవకి ఇచ్చి ఎన్ని ముందుండేవారు ఎవరు? అక్కడ మాత్రం జీరో అయిపోతారు, అక్కడ మాత్రం ముందుకు రావు. సంఘాలు మన సంఘం కాదు, అనేక సంఘాలు ఇంకా యథాస్థితిలో ఉండడం కారణం ఏంటి? ఎదుగు బొదుగు లేకుండా కారణం ఇదేనండి, పరిచారకులుగా వారి స్థితిని వారు గుర్తిరిగి నమ్మకమైన వారిగా లేకపోవడం వలన. అలా ఉంటేనండి ఎదుగుతారు, అలా ఉంటేనండి ఆ సంఘం కూడా రానేస్తుంది. ఒనేసేము, తుకీకు, తర్వాత ఎఫ్ఎఫ్రా వీరందరూ ఏం చేశారంటే పౌలు గారి మాటను ఎంచి చేతనండి. తుకీకు పౌలు గారు ఏదైనా ప్రాంతానికి పంపిస్తే అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ బలపరిచారు. ఇక పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు ఒనేసేము కోసం, అతను మీ దగ్గర నుంచి వచ్చిన వాడు ఇచ్చాను గొప్పగా తయారయ్యాడు. తర్వాత ఎఫ్ఎఫ్రా దగ్గర గురించి కావచ్చు అండి, ఎఫ్ఎఫ్రా కోసం కావచ్చు, చాలామంది కోసం పౌలు గారు ఏం చేశారంటండి ఇలా చెప్తున్నారు, వీళ్ళందరూ నాకు ఇష్టమైన వారు, నమ్మకమైన పరిచారకులు. ఈరోజు ఒక నమ్మకమైన పరిచారకులు ఎక్కడ చెప్పగలం, ఎవరి గురించి చెప్పగలం? ఆలోచించండి. దేవుడు ప్రేమైన వాళ్ళ కొరింథీయుల మొదటి పత్రిక 16 అధ్యాయం ఆక్రమణ చూసిన ముగిద్దాం, 17 నుంచి 18 వచ్చినాయి. మొదటి కొరింథీయుల పత్రిక 16:17-18 వచ్చిన చదువుకుని ముగించండి. స్టెఫను ఫోర్తునాతు అక్కడికి వచ్చిన వారు, వారు వచ్చినందున సంతోషించున్నాను. ఆలోచించండి 16 వచ్చిన, కాబట్టి సహోదరులారా అట్టివారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడే వారికి ఉండేవారందరికీ మీరు విధేయులు ఉండవాలని మిమ్మల్ని బతిమాలకుంటున్నాను. స్టెఫను ఫోర్తునాతు అకేకు వచ్చిన వారు అనువారు వచ్చినందున సంతోషించున్నాను. అంటే వారి వలన పౌలు గారికి ఏం కలిగిందట? మీరు లేని వెలితిని వీరు నాకు సంపూర్తిగా చేసి నా ఆత్మకును మీ ఆత్మను సుఖమును కలుగు చేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. అదా పౌలు గారికి అక్కడ ఉన్న వారి ఆత్మలకి సుఖము కలుగు చేసే విధంగా పనిచేశారట. ఎవరో స్టెఫను అండి ఫోర్తునాత్ అనే వారిని నిజంగండి అలా పనిచేసేవారికి ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, అలాగ పని చేయాలండి. ఓ సేవకుడు పరిచారకులు సంతోషించాలి, మేము లేకపోయిన పర్లేదండి మా పిల్లలు చేస్తానండి, ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అది ఆత్మకి సుఖాన్ని కలుగజేయడండి. అంటే ఎక్కడ ప్రార్థనకి వెళ్తానో నాకు తెలియదండి, ఎవరు ప్రార్థనలు పిలుస్తారో తెలియదు. అంటే ఈ పనులు బిజీలు ఉన్నప్పుడు, ఇంకేదైనా పనులు ఉన్నప్పుడు ఎవరికైనా అబ్జెక్ట్ చేయించాలని దాన్ని నమ్మకంగా చేయగలరు. అలా చేస్తే ఫోన్లే, నేను లేకపోయినా నా సహోదరులు నా సహోదరులు చేస్తున్నారని ఓ నమ్మకం కలిగితే అప్పుడు ఉన్న ఆత్మకి ఏమొద్ది? కాస్త విశ్రాంతి, సుఖంగా ఉంటుందా లేదా? అంటే క్రిందటి వారంతో ఫుల్ బిజీ అండి, ఖాళీ లేదు, నిద్ర కూడా సరిగ్గా లేదండి, నిద్ర కూడా సరిగ్గా లేదు. అలాంటి టైంలో ఎవరైనా ఒక పార్టీ తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంత హ్యాపీగా ఉంటుంది లేదా? సో ఈ విధంగా పరిచర్యలో సహకారులుగా ఉంటే చాలా మంచిదండి. నిజంగా సేవకుని వెంట సహకారులుగా లేకపోతే మాత్రం దీవెన కాదు కదా, పరలోకన పేరు కూడా రాయబడదు. సేవలో ఎవరైతే సహకారులుగా ఉంటారో, ఎవరైతే సేవకు సహకారిగా ఉంటారో వారు మాత్రమే రాణించగలుగుతారండి. ఒకప్పుడు సువార్త సేవ అంటే మీలో చాలామంది వచ్చారు, చాలా సంతోషం వేసేది, ఎక్కువ మంది వెళ్ళాం, ఓ 40-50-60+ అలా వెళ్ళేవారం. ఇంకొంతమంది రాకపోతే ఏం చేశారంటే, వీళ్ళందరూ వస్తున్నారు కదా, నేను వెళ్ళడానికి అవకాశం లేదు కదని చెప్పి వెళ్ళేవారికి ఏం చేశారండి? సహాయం చేసేదానికి, ఇగో ఈ డబ్బులు మీకోసం అంటే పరిచయ కోసం అయినా ఉపయోగపడతాయని చెప్పండి, ఉపయోగించండి చెప్పి ఇచ్చేవారు. ఇప్పుడు సేవకురారు సువార్తకి ఏమాత్రం కూడా ఇవ్వరు. అంటే ఏమైంది? భక్తి కాస్త పాడైపోతుందా? పోయిందండి. అంటే ఏ స్థితి నుంచి పడిపోయి ఒక్కసారి తెలుసుకుంటే మరలా స్థితిలో నిలిస్తే దేవుని వల్ల మీకు ఏం కలుగుతుందండి? గొప్ప బహుమానం అనేది దక్కుతుంది. ప్రభు ఒనేసేము వారి ఇంటి ఎందుకు కనికరించినట్లు మీ ఇంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు. సువార్త విషయమే సహకారులకు ఉన్న వారి పేరు జీవగ్రంథం ముందు రాయబడట, మీరు కూడా సహకారులకు ఉంటే మీ పేరు కూడా జీవగ్రంథం ముందు రాయబడతాయి. ఎలీషా గారు అంటే తన ఉన్నదానంతటిని వదిలేసి సూచించిన తర్వాత రెండింతల ఆశీర్వాదానికి రెండింతల ఆత్మను పొందుకుని గొప్ప పరిచర్య చేసినట్టు మీరు కూడా దేవుడి సన్నిధిలో గొప్ప అండి దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు, మీరు కూడా గొప్పగా ఎదుగుతారు.
మీరు అలా ఎదగాలంటే, మీరు అలా ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని కోసం దేన్ని నేను విడిచిపెట్టి రాగలిగే పరిస్థితి ఉండాలి. దేవుని పరిచర్య మన పనికంటే గొప్పదిగా ఎంచుకోవాలి. దేవుని సేవకు నోటి నుంచి వచ్చే మాట పరిచర్య కొరకు మన సొంత పనుల కంటే గొప్ప పనిగా దాన్ని ఎంచుకొని రావాలి. అప్పుడే కదా సేవకు మీరు గౌరవిస్తారు, సేవకును గౌరవిస్తారు, సేవకు సహకారులు ఉంటారు, దేవుని సన్నిధిలో మీరందరూ కూడా గొప్పగా నిలబడతారు, వాడబడతారు. మీ జీవితాలన్నీ కూడా దేవుడి ఎదుట దీవించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిత్యత్వానికి చేరే విధంగా ఉంటారు. లేదంటే ఏమవుతాయండి? నిత్యనాశనానికి జారిపోయే విధంగా మారిపోతారు. మార్చుకుండే వైఖరిని, సరిచేసుకునే జీవితాన్ని, ప్రభుకిష్టులుగా బ్రతకండి. మరి అందుకని మీరందరూ సేవకునికి సహకారులుగా, సేవకు సహకారులుగా, సేవలోనే మీ జీవితం తరించిపోయే విధంగా మీరు డిజైన్ చేసుకోండి, మార్చుకోండి, మలచుకోండి. దేవుని సేవకుల్ని, దేవుణ్ణి, దేవుని పనిని ప్రేమించడం నేర్చుకోండి. దేవుని సేవ కంటే మన పనికి ఏది, మనకి కనిపి ఉన్నది ఏది ఇప్పుడు గొప్పది కాదని ఎంచుకొని ఎలీషా గారిలాగా అపొస్తలుగా అన్ని విడిచిపెట్టి దేవుని సేవలో కొనసాగండి. ప్రార్థన చేసుకుంటే ఎవరికి ప్రార్థించండి.